రాజకీయాల్లో ఏ సమయం ఎలా ఉంటుందో అంత ఊహించలే రేపొద్దున ఇలాగే ఉంటుందని అనుకోలేం అలాగా ఉండాలి అని ఆశించలే జరుగుతున్న నడుస్తున్న పరిణామాల దిశగా అడుగులు వేస్తే తప్ప ముందుకెళ్ళలే కానీ రాజకీయాల్లో చాలా ఆటుపోట్లు చాలా అవమానాలు చాలా అప్ అండ్ డౌన్స్ చూడాల్సిన అంశంగా ఉంటుంది అయితే రాజకీయాల్లో అన్ని లెక్కలే ఉంటాయి చరిత్ర పుస్తకాలు తెలుగు వాచకాలు అనేవి ఏమీ దొరకవు ప్రతిదీ రాజకీయపు తూలం వేసి రాళ్ళతో లెక్క కట్టి మరి లాభ నష్టాలను అక్కడ తెలుసుకుంటుంటారు ఇక్కడ ఒకరిని ఒక మాట అనాలన్న వారి నుంచి రెండు తినాలన్న రాజకీయాల్లో చెడ్డ లెక్కలే ఎక్కువగా ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అవకాశాల కోసమే వెతికే మనిషి చంద్రబాబు ఎక్కడ ఎలాంటి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవాలి అని చూస్తుంటారే తప్ప అవకాశం నుంచి ప్రజలకు ఏమైనా మంచి చేశామా ఎంతసేపు కుర్చీ కోసం లాగడమే కానీ కుర్చీ దిగాక అసలు కుర్చీ విలువ ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నందుకు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తామనే దానిపై చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాడనే కారణం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది అయితే చంద్రబాబు ఎంతసేపు వైసీపీ అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే ఉంటారు జగన్ చాలా చిన్నవాడని జగన్కు అసలు తెలివే లేదని రాజన్న రాజ్యం లేదని దొంగల రాజ్యం పరిపాలన దొంగ పరిపాలన అంటూ జగన్పై విరుచుకుపడుతూనే ఉంటారు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పథకం అమలు చేసినా ఏ సంక్షేమం అద్భుత విజయం సాధించినా అవేవి చంద్రబాబుకు తట్టవు ఎంతసేపు చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాడ్ టైంగానే చూస్తారు జగన్ను అయితే ఇప్పుడు చంద్రబాబు చాలా రోజుల నుంచి లెక్క వేసుకున్నారు ఎలాగో కేంద్రం నిర్ణయిస్తున్నట్లుగా మధ్యలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి ఎస్ జమిలీ ఎన్నికల్లో ఇక నా సత్తా చూపించుకోవచ్చు ఎలాగో నేనే గెలిచేది మళ్ళీ ఒక్కసారి జగన్ను ఓడించి జమిలీ ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను ఇదిగో ఇలాంటి కలలే కన్నాడు చంద్రబాబు గారు గతం నుంచి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది అనుకోని ప్రయాణంలో కేంద్రం చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటుంది దేశ స్థాయిలో బీజేపీ పార్టీకి ఉన్న అప్పటి క్రేజ్ ఇప్పటి క్రేజ్ చూసుకుంటే చాలా వరకు తగ్గిందని చెప్పాలి కేంద్ర పెద్దల నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి ఎస్ మోదీ సర్కార్ కొత్తలో చేసినట్టుగా ఇప్పుడు చేయట్లేదు కొత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇప్పుడు తీసుకోవట్లేదు ఆయన ఆలోచన విధానం మారిందంటూ చాలామంది ఆగ్రహానికి గురవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి ఇతర ముఖ్యమంత్రులు అయితేనేమి చాలామంది ముఖ్యమంత్రులు కూడా మోదీ సర్కార్ తీరు పట్ల కాస్త అసహనంతో ఉన్నారు ఎవరూ కూడా సంతృప్తిగా లేరు అయితే దీని కారణాలే బీజేపీ దగ్గర ఉన్నాయి అవి వేరే విషయం ఆ పార్టీ దేశంలో కొన్ని కఠినమైన విధి విధానాలను తీసుకురావటం ప్రభుత్వ వ్యాపారం చేయడానికి కాదు అంటూ ప్రభుత్వ రంగ సంస్థలను అన్ని అమ్మకానికి పెట్టేసింది అదే సమయంలో విదేశీ మార్వక నిల్వలను పెంచుతూ ఇంధన ధరలను కూడా భారీగా పెంచేసి అందరికీ షాక్ ఇస్తుంది పెట్రోల్ పోయాలి అంటే 100 కొట్టాలా ఇలాంటి దారుణమైన స్థాయికి ఎప్పుడైనా వచ్చామా 30 రూపాయలున్న పెట్రోల్కు ట్యాక్సులు అని కలిపి 100 రూపాయలు కడుతున్నాం అంటే సుమారు మనం పోసుకున్న పెట్రోల్లో కూడా ట్యాక్సే 70% ఉందంటే ఎంత దారుణమో ఆలోచించండి అయితే ఇప్పుడు ఇదే అంశంపై చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ చంద్రబాబుకు మాత్రం బాగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఒక్కసారిగా బీజేపీ ఇప్పుడు జమిలీ ఎన్నికలపై నోరు విప్పడం లేదు ఎందుకంటే ఇప్పుడున్న పవనాలు చూస్తుంటే జమిలీ ఎన్నికలకు వెళ్తే బీజేపీ తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయం అలా ఓటమి చెందినప్పుడు ఎందుకు పెట్టుకుంటారు ముందుకు వెళ్ళి జమిలీ ఎన్నికలని బాగా మెజారిటీ ఉంది మద్దతు ఉంటేనే కదా జమిలీకి వెళ్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు జమిలీ లేదు గిమిలీ లేదు ఉన్న కొద్ది రోజులు పరిపాలన చేద్దామనే దిశలో బీజేపీ పార్టీ ఉంది దీంతో ఒక్కసారిగా చంద్రబాబుకు బాగా బ్యాడ్ న్యూస్ తగిలినట్టు తెలుస్తుంది అయ్యయ్యో జమిలీ ఎన్నికలు ఉంటే నేను గెలిచేవాడినే అనే భ్రమలో చంద్రబాబు ఉన్నారట బాబుకు తెలియని వాస్తవం ఏంటంటే నిన్న జరిగిన స్థానిక ఎన్నికలు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు రేపు జరగబోయే తిరుపతి బై ఎలక్షన్స్లో కూడా ఘన విజయం సాధించాడా చంద్రబాబు అంటే లేదనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది ఆయనకు మరి ఈ ఎన్నికల్లోనే తుక్కుతుక్కుగా ఓడిపోయిన చంద్రబాబు జమిలీ ఎన్నికలు ఒక్కసారిగా పెట్టినప్పటికీ కూడా గెలుస్తానని ఎలా అనుకుంటున్నాడో బహుశా ఆయనకే తెలియాలి ఇప్పుడంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలిచి ఏకంగా 175 సీట్లకు 90% సీట్లు గెలిచి ఔరా అనిపించడం ఖాయం రేపొద్దున ఒక్క నెలలో ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ జగన్ సర్కార్కు ప్రజలు మద్దతు తెలుపుతారు ఎందుకు మద్దతు తెలుపుతారు జగన్ వైపుకు ప్రజలు ఎందుకున్నారు అనే దానిపై చంద్రబాబు ఆలోచించాలి ఆయన చిన్న వయసులో ఉన్న ముఖ్యమంత్రులు అయ్యాడు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జగన్ ఆయన తెలివి ఆయన మేధాశక్తి ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గురించి ఆలోచిస్తున్న తీరు కఠినంగా వ్యవహరించిన కొన్ని సంఘటనలే దేశానికి సైతం ఆశ్చర్యంగా ఇన్స్పైరింగ్గా మారాయి అవును అలాంటి నిర్ణయాలు అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు జనం మొత్తం జగన్ జై అంటున్నారు అంతే తప్ప ఊరికే కాదు ఒక మనిషిని పొగడాలి అన్న ఒక మనిషితో నడవాలి అన్న ఒక మనిషిని నమ్మాలి అన్న ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది
అలాంటి కష్ట సమయంలో కూడా ఇంతటి డిజిటల్ ప్రపంచ యుగంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అంతగా ప్రేమిస్తున్నారు అంటే ఎంతో మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ఏంటో అర్థం చేసుకోవాల్సిన పని చంద్రబాబుకు లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఆ మ్యాటర్ లేదు కాబట్టి. ఏదేమైనా ఇప్పటికైనా చంద్రబాబు అన్నీ మర్చిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తే బాగుంటుంది. చేసిన అవినీతికి అంతా కూడా కక్కేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబితే చాలు. ఏదేమైనా అలాంటి రోజు జరగదు. ఏది ఏమైనా అలా చేస్తే తప్ప ప్రజలు ఆయన్ను క్షమించరు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ చంద్రబాబుకు అని చెప్పాలి. జమిలీ లేకపోవడం